స్టోరీ స్క్రీన్ ప్లే రాసి హీరోగా చేసిన తమిళ్లో నాన్యార్ అండ్ తెలుగులో కొత్తగా ఉన్నారు సినిమా. అదే సేమ్ స్క్రిప్ట్ని ఇప్పుడు లేటెస్ట్గా స్మార్ట్ శంకర్ అనే సినిమాలో జనార్ గారు చేశారు. సేమ్ స్క్రిప్ట్ డిటో ఫ్రమ్ బిగినింగ్ టు ఎండ్ అండ్ మెయిన్ కో పాయింట్ ఏంటంటే దానిలో ఐ మీన్ తెలుగుకి వస్తుంది, ఐ మీన్ కొత్తగా ఉన్నారు సినిమాలో నా క్యాప్టర్ వచ్చి ఒక తెలంగాణ కుర్రాడు లండన్కి వెళ్తారు పెళ్లి చేసుకుని, ఒక కంప్యూటర్ జాబ్ కోసం లండన్ వెళ్తారు. అక్కడ ఇంకో ఆంధ్ర కుర్రాడు బ్రెయిన్ తీసి ఇరిగి పెడతారు. అది అక్కడంతా యాజ్ యూజువల్ గ్యాంగ్, అక్కడ లండన్లో ఉన్న గ్యాంగ్, ఆ పోలీసు సేమ్. ఐ మీన్ ఈ సినిమా మీరు చూస్తే యాక్చువల్లీ కొత్తగా ఉన్న సినిమా చూస్తే మీరు చెప్పేస్తారు ఏంటి సేమ్ స్మార్ట్ షంగర్ లాగా ఉందని. బట్ ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే లండన్లో తీసాం. సో ఈ సినిమా 18th of July నేను చెన్నైలో చూసాను క్యాషువల్గా. నేను ప్రతి తెలుగు సినిమా తీసేవాళ్ళ నేను వెళ్ళి చూస్తాను. అలా చూస్తుంటే షాక్ అయిపోయింది, ఐ మీన్ తెలిసిపోయింది నెక్స్ట్ ఏమొస్తుంది నెక్స్ట్ నాకే తెలిసిపోయింది. సో ఇమీడియట్గా సినిమా ఫినిష్ అయిన తర్వాత నా కోపడిసి చెప్పాను. ఆయన ఆకాష్ గారు ఇమీడియట్గా లీగల్గా తీసుకుంటాము, స్టే ఆర్డర్ తీసుకుంటామన్నారు. కానీ నేనేమన్నానంటే యాక్చువల్లీ పీజేనాథ్ గారు నాకు బాగా పరిచయం యాక్చువల్లీ నాతో, ఐ మీన్ ఈజ్ ఎ నైస్ పర్సన్. సో ఆయనతో ఒకసారి మాట్లాడతాము, ఆయనకి మన సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము, తర్వాత మనం ఏదైనా చేద్దామన్నాను. సో పూరి గారిని కంటాక్ట్ చేయడానికి నేను 18 నుంచి 20 వరకు ట్రై చేశాను. ఫైనల్గా ఆమె నా నంబర్ సందా స్విచ్ ఆఫ్ వచ్చింది. లాస్ట్గా మన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఫోన్ చేసి పూరి ఆకాష్ నంబర్ తీసుకున్నాను. అతని నంబర్ తీసుకుని ఫోన్ చేస్తే పూరి గారి మేనేజర్ మల్లికార్జున్ రావు గారు మాట్లాడారు. సో ఆయన నేను ఆకాష్ అంటే ఓకే సార్, సార్ ఇప్పుడు ఒక మీటింగ్ ఉన్నారు 10 మినిట్స్లో ఫోన్ చెప్పిస్తున్నారు. ఆయనకు నేను ఫస్ట్ ఏం చెప్పలేదు, కానీ ఫోన్ పెట్టిన తర్వాత సరే ఓకే ఆ 10 మినిట్స్లో విషయం ఏంటో ఆయన తెలిసిపెట్టిన కదా మాట్లాడానికి చెప్పి నేను నా దగ్గర ఉన్న ప్రూఫ్స్ మొత్తం, ఎలా అంటే ఈ 2 డేస్లో నేను కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్, పూరి గారు చెప్పినట్టు ఈ ఇస్మార్ శంకర్ ఇన్స్పిరేషన్ 2 ఇంగ్లీష్ సినిమాలు, ఒకటి వచ్చి ఆల్బై బ్రిటిష్ ఫిల్మ్ అది 2017 రిలీజ్ అయింది, నెక్స్ట్ క్రిమినల్ 2016 రిలీజ్ అయింది. సో ఈ 2 సినిమాలు కూడా నా సినిమా నాన్యార్ కొత్తగా ఉన్నారు తమిళ వెర్షన్ 6th May చెన్నైలో రిలీజ్ అయింది. దానికి కూడా ప్రూఫ్ ఉంది, హౌస్ఫుల్గా నడిచింది సినిమా, సత్యం సినిమాస్లో ఆడింది. సో అది ఆ స్క్రీన్ షాట్ ఎలా అంటే ఫేస్బుక్లో ఫ్యాన్స్ పెట్టిన స్క్రీన్ షాట్ అది తీసుకుని తర్వాత సినాప్సిస్ ఇంగ్లీష్లో ఇదే సినిమా కొత్తగా ఉన్న సినిమాని ఇంగ్లీష్లో తీయడానికి నేను యూకే ఫిల్మ్ కౌన్సిల్కి ఇంగ్లీష్లో ఇన్సైట్ మీ అని తయారు చేశాను, ఆ సినాప్సిస్ కూడా పంపించాను. సో నా దగ్గర ఉన్న అన్ని ప్రూఫ్, ఐ మీన్ సెన్సర్ నాన్యార్ దట్స్ ఫస్ట్ ఒరిజినల్ ఫిల్మ్, ఈ క్రిమినల్ కానీ ఐబై కానీ ఇవన్నీ తర్వాతనే వచ్చింది. సో నా దగ్గర ఉన్న ప్రూఫ్ ఏంటంటే సెన్సర్ సర్టిఫికేట్, సెన్సర్ వచ్చి నాన్యార్ సినిమా సెన్సర్ జనవరి 2016 చేశాము, అది తమిళ ప్రొడ్యూసర్ కౌన్సిల్ కలిసి. సో ఆ సెన్సర్ సర్టిఫికేట్ అన్ని పంపించాను, స్నాప్సీస్ అన్ని పూరి గారి మేనేజర్కి పంపించాను. వాళ్ళు ఫోన్ చేయలేదు, ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేశాను. హాఫ్ అన్ అవర్ తర్వాత ఫోన్ చేస్తే ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్. దెన్ నెక్స్ట్ డే 10 డేస్ ట్రై చేస్తే ఫోన్ తీయలేదు. సో తర్వాత నాకు టెన్షన్ పెరిగిపోయింది, నేను తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ని కంటాక్ట్ చేశాను. వాళ్ళు దాన్ని లీగల్గా తీసుకున్నారు, కంప్లైంట్ తీసుకున్నారు. ఇమీడియట్గా నేను లైన్లో ఉన్నప్పుడే కాన్ఫరెన్స్ కాల్లో ఏపీ ఫిల్మ్ చేంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ సి కళ్యాణ్ గారికి ఫోన్ చేశారు. సో సి కళ్యాణ్ గారికి మాట చెప్పారు. సో ఆయన కళ్యాణ్ గారు కూడా ఇదే చెప్పారు, ఎలా అంటే ఏదో ఇంగ్లీష్ సినిమా నుంచి తీసుకుని చెప్పారంటే అప్పుడు మా తమిళ ప్రొడ్యూసర్ కౌన్సిల్ చెప్పారు ఇలా ఆకాష్ ఒరిజినల్ సినిమా నాన్యార్ అనే సినిమా వచ్చి ఆ 2 హిందీ సినిమా రిలీజ్ కాకముందే రిలీజ్ అయింది, ప్రూఫ్ ఉందని. సో ఓకే సి కళ్యాణ్ గారు ఈరోజు చెన్నైకి వెళ్తున్నారు, సో అక్కడ మీటింగ్ నడుస్తుంది దీని గురించి, తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ అండ్ సి కళ్యాణ్ గారు కూర్చొని మాట్లాడుతున్నారు. సో లీగల్గా ఎలా తీసుకుంటారో అది డిసైడ్ అవుతుంది. బట్ ఈ లోపల నేను ఏంటంటే నా సినిమా నేను ఒక రీఎంట్రీ కోసం ఫస్ట్ స్వీట్ హార్ట్ అనే ఒక సినిమా నేను నా యాక్టింగ్ స్కోప్ ప్రూవ్ చేయాలని చెప్పి నేను కష్టపడి తయారు చేసిన ఒక స్క్రిప్ట్ స్వీట్ హార్ట్. దానిలో హార్ట్ ట్రాన్స్ప్లాంట్ ఎలా అంటే
నేను ఏ లవ్ని అనుమానించాను ఆ అమ్మాయి తన హ్యాపీ నాకు ఇచ్చి తన లవ్ ప్రూవ్ చేసేది. సో ఆ స్క్రిప్ట్లో నాకు పర్ఫార్మెన్స్ మంచి స్కోప్ ఉండేది. సో అలాగే నెక్స్ట్ కూడా ఓకే అది మిస్ అయింది. ఎలా అంటే ఆ రిలీజ్ టైంలో మంచి థియేటర్ మనకు రాలేదు. సో ఆ స్వీట్ ఆసిన చాలా మంది తెలియదు. ఇప్పుడు అది హిందీలో డబ్బింగ్ అయ్యి మంచి రెస్పాన్స్ వస్తుంది. సరే ఇంకోసారి ట్రై చేద్దాం తెలుగులో చెప్పి నేను తెలుగులో నాకు ఒక రీఎంట్రీ లాగా అసలు ఏ సినిమా చేయకుండా ఈ సినిమా మీద కొత్తగా ఉన్న సినిమా మీద చాలా కసితో చాలా హార్డ్ వర్క్ చేసి ఆ స్క్రిప్ట్ తయారు చేసి అంటే మంచి పర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న స్క్రిప్ట్ సరి సరిగా మారడం. ఐ మీన్ మీరు చూసారు కదా ఈ సంవత్సరంలో ఎలా రామ్ చేశారు, రామ్ బాగా చేశారు, పూరి గారు కూడా చాలా బాగా డైవర్ చేశారు. కానీ స్క్రిప్ట్ అది నేను నా పర్ఫార్మెన్స్ ఇన్ ఇయర్స్ నేను తెలుగు తీసుకున్నాను నా యాక్టింగ్ స్కోప్ ఇంప్రూవ్ చేయడం కోసం నేను అది తయారు చేసుకున్నాను. ఎలా అంటే వెరైటీ పర్సనాలిటీ టోటల్ వెరైటీ, ఒక క్యారెక్టర్ రఫ్గా ఉండదు, ఒక క్యారెక్టర్ సాఫ్ట్గా ఉండదు. సో ఒక మంచి ఆల్రెడీ అపర్చునిటీ వచ్చింది. సో అపర్చునిటీ అయితే స్ప్లిట్ పర్సనాలిటీ, స్ప్లిట్ పర్సనాలిటీ కాకుండా వెరైటీగా ఏం చేద్దాం అనుకున్నప్పుడు అప్పుడే నేను రీసెర్చ్ చేసినప్పుడు ఈ బ్రెయిన్ ట్రాన్స్ప్లాంట్ మీద ఒక రీసెర్చ్ వస్తుంది. కానీ ఇంకా అది సక్సెస్ కాలేదు. సో ఆ సక్సెస్ కాలేదు కూడా పెట్టాను. ఇప్పుడు ఇప్పుడు నేను మన పేరు చూసి మీకు తెలుసు ఎలా అంటే అప్పుడప్పుడు కొడుతున్నాను ఎలా అంటే ఫ్లక్చుయేట్ అవుతుంది. వీరు సరిగ్గా ఆంధ్ర నుంచి తెలంగాణ మారిపోతారు. ఎలా అంటే అది అదే ఇప్పటి వరకు అదే రియాలిటీ, ఇంకా సక్సెస్ కాలేదు బ్రెయిన్ ట్రాన్స్ప్లాంట్. దాన్ని బేస్ చేశాను. సో అది కూడా సేమ్ ఇప్పుడు ఈ సినిమాలో ఇప్పుడు ఎయిట్ సీన్స్ కన్నా ఎక్కువ ఉంటే ఆ కాపీ రైట్స్ క్లెయిమ్ చేసుకున్నారు. కానీ సినిమాలో ఈ స్మార్ట్ శంకర్ నా కొత్తగా ఉన్న సినిమాలో మినిమం 15 సీన్స్ పైన ఉంది. సేమ్ టిట్టో మీరు సినిమా చూసా మీకు తెలుసు. ఇప్పుడు ఓపెన్గా చెప్పిన ఫర్ ఎగ్జాంపుల్ ఐ మీన్ బేసిక్ థింగ్ లైక్ ఒక ఇన్సిడెంట్ ఉంది క్లాస్లో రామ్ అతన్ని విమన్ గాని చూసాడు నువ్వే కదా నన్ను చంపేశాను అన్న అంటే సత్యదేవ్ క్యారెక్టర్ ఉంది. అదే సేమ్ ఇప్పుడు ట్రైన్లో కూడా మీరు చూస్తుంటారు. సో ఆ నాలో ఉన్న ఆంధ్ర క్యారెక్టర్ అడుగుతారు అప్పుడే వారు ఏ వాడు మెల్లగా ఉంటారు కదా నువ్వు తెల్లగా ఉంటారంటే అప్పుడు నేను చెప్తాను ఏ అప్పుడు నేను రజనీ ఇప్పుడు కమలని అంటే సేమ్ అది కానీ దెన్ బిగినింగ్ నుంచి ఐ మీన్ బిగినింగ్ నుంచి మెయిన్ కాన్సెప్ట్ అంటే ఇప్పుడు నేను కొత్తగా ఉన్న సినిమా రిలీజ్ చేసే ఏంటంటే దానిలో హీరో తెలంగాణకు వాడు అండ్ దెన్ సెకండ్ హీరో ఆంధ్రకు వాడు దెన్ బ్రెయిన్ ట్రాన్స్ప్లాంట్ సేమ్ బ్రెయిన్ ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత అది సఫర్ మొత్తం అండ్ దెన్ రివెంజ్ ఈ హీరోలో రివెంజ్ తీసుకుంటారు అది సేమ్ కానీ నా సినిమాలో ఏంటంటే ఓన్లీ వన్ థింగ్ ఆ సెకండ్ హీరో మదర్ని విన్న గానీ చంపిస్తారు దీనిలో హీరో ఉంది. సో ఆ బిట్ కూడా గుర్తు చేసుకోవడం కూడా సినిమా చూసినప్పుడు సేమ్ ఉంటుంది. ఎలా అంటే నా కొత్తగా ఉన్న సినిమాలో హీరో నాకు గుర్తు చేసేది అంటే బ్రెయిన్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది ఇమీడియట్గా. సో ఇతనే నీ లాగని చంపేస్తారంటే సేమ్ ఇమీడియట్గా కొట్టేస్తారు. అదే సేమ్ ఎవ్రీథింగ్ మొత్తం మన సినిమా కోపం చెప్పేస్తాను బ్రెయిన్ ట్రాన్స్ప్లాంట్ అది చాలు ఇంకా అదే దట్స్ యూనిక్ పాయింట్. సో అది రిజిస్టర్ చేసి సెన్సర్ చేసింది ఫస్ట్ నేనే నా సినిమా నాన్ విఆర్. సో ఆబ్వియస్లీ ఒక తమిళ సినిమా అయినా ఆ తమిళ సినిమాని రీమేక్ చేయాలంటే ఆ రైట్స్ తీసుకోవాలి, లీగల్గా తీసుకోవాలి. కానీ పూరి గారు తీసుకోలేదు. ఆయన కూడా దాన్ని నేను పెద్దగా చేయకూడదని చెప్పేసి ఆయన నాకు పరిచయం ఆయనతో ఒకసారి మాట్లాడుచుదామని చెప్పి నేను 2 రోజులు ట్రై చేశాను. కానీ ఆయన నుండి నాకు రెస్పాన్స్ రాలేదు. అందువలన నేను దారి లేకుండా అంటే నేను కష్టపడి సంపాదించిన డబ్బు మొత్తం పెట్టాను ఈ కొత్తగా నరసినా మీద. సో దాని నేను ఇప్పుడు ఏం చేయాలని అర్థం కాదు. ఇప్పుడు ఆ సినిమా ఇచ్చేస్తే వీడియో సింపుల్గా అసలు ఇంట్రెస్ట్ ఉంటుంది ఎందుకంటే సేమ్ సబ్జెక్ట్ కదా. సో నా ఇప్పుడు ఇంటెన్షన్ ఏంటంటే నేను ఆ మెసేజ్ కూడా పెట్టాను, పూరి గారి మీద కూడా పెట్టాను, అన్ని ప్రూఫ్స్ పంపించిన తర్వాత లాస్ట్లో పెట్టాను. ఎలా అంటే నాకేమొద్దు ఆయనకి ఆయన పేర్లు కూడా చదవకుండా నాకు ఇష్టం లేదు, ఆయన సక్సెస్ని ఆయన ఎంజాయ్ చేయాలి, ఆయన కూడా పాపం 3 ఇయర్స్ తర్వాత ఆయనకి సక్సెస్ వచ్చింది. సో నాకు జస్ట్ నేను బయట ఎవరు చెప్పకుండా నేను సింపుల్గా రీషూట్ చేసుకుంటాను కొత్తగా ఉన్నట్లు ఆ పాయింట్ బ్రెయిన్ ట్రాన్స్ప్లాంట్ ఈ తెలంగాణ ఆంధ్ర ఈ పాయింట్ అంతా నేను రీషూట్ చేసుకుంటాను. తర్వాత నేను చిన్నప్పటి తక్కువ బడ్జెట్ చేసిన కాబట్టి ఒక తక్కువ అమౌంట్ నేను ఎక్స్పెక్ట్ చేశాను. సో తక్కువ అమౌంట్ ఇస్తే నేను రీషూట్ చేసుకుంటాను. సో ఇప్పుడు ఎలా అంటే ఆయన రెస్పాన్సిబుల్ కాబట్టి ఇప్పుడు నేను లీగల్ వెళ్తున్నాను. ఈ సినిమా ఇస్మార్ శంకర్ సినిమా కాపీ రైట్స్ కూడా నాదే. సో ఇంకా ఆ సినిమా వచ్చి ఏ భాషలో వెళ్ళాలంటే సపోజ్ ఎవరన్నా ఆ సినిమా రీమేక్ రైట్స్ కానీ తీసుకుంటే దానిలో నాకు షేర్ ఉంది, అట్లీస్ట్ ఐ ఎక్స్పెక్ట్ 50% షేర్. సో ఇది తెలియచేయడానికి ఇప్పుడు మీ అమ్మాయి పిలిచాను. అండ్ నెక్స్ట్ కొత్తగా ఉన్న సినిమాని త్వరగా రిలీజ్ చేయాలి. సో అది నాకు ఏం చేయాలి అర్థం కావట్లేదు. అంటే రీషూట్ చేయాలి. సో రీషూట్ చేయాలి నాకు డబ్బు కావాలి చాలా. అంటే మెయిన్ పాయింటే
సేమ్గా వచ్చేసింది ఇస్మా శంకర్లో. సో దాన్ని చూసి చేయాలి, దానికోసం ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ సమ్ డిసిషన్. ఎనీవే ఈరోజు అక్కడ మీటింగ్ నడిచింది చెన్నైలో, తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ అండ్ సి కళ్యాణ్ గారితో మీటింగ్ చేస్తారు. తర్వాత వాళ్ళు తిరిగి ఆయన అప్రోచ్ అయ్యి అక్కడ నుంచి రెస్పాన్స్ వస్తుందో దాన్ని బట్టి డిసైడ్ చేయాలి. నోడో టికెట్ బుక్ చేసుకున్నాను, నాకు అక్కడ హౌస్ షిఫ్టింగ్ ఉంది. సో రేపు నైట్ నేను వెళ్ళాలి. సో ఇక్కడ ఫేస్ చేసుకుని యాక్చువల్లీ నేను రేపు మార్నింగ్ వెళ్ళాలి, బట్ ఇప్పుడు జస్ట్ మ్యాక్సిమం ఐ కెన్ పోస్ట్పోన్ రేపు నైట్. సో వాళ్ళు డీల్ చేసుకుంటారు అక్కడ తమ్మి ఫిల్మ్ డీల్ చేసుకుని వాళ్ళు అంత టచ్లో ఉంటారు. వాళ్ళు అదే చెప్పారు, ఆకాష్ యూ గో ఇఫ్ ద ప్రెస్ మీట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అని. నేను ఫస్ట్ డే చూసాను సినిమా, ఫస్ట్ డే చూసి ఇమ్మీడియట్గా ఎలా అంటే, ఇప్పుడు నాకు నా కోపించారు ఏమన్నారంటే ఇమ్మీడియట్గా స్టేజ్ తీసుకున్నామన్నారు. అంటే స్టేజ్ తీసుకుంటే సినిమాని ఆఫ్ చేస్తారు, కానీ నాకు అది ఇష్టం లేదు. ఎందుకంటే ఆయన కూడా పాపం, నేను ఆయన ఇంటి కూడా చూశాను ఇమ్మీడియట్గా. అప్పుడు చూసి ఆయన ఒక ఇంటి చెప్తున్నారు పూరి గారు కూడా, 3 ఇయర్స్ తర్వాత ఆయనకు ఒక సక్సెస్ వచ్చింది. సో ఆ సక్సెస్ ఇచ్చినప్పుడు నాకు ఇష్టం లేదు. సో ఆయనతో ఒకసారి మాట్లాడింది, స్టేజ్ తీసుకుంటే మొత్తం మా కలెక్షన్, ఇప్పుడు ఆ సినిమా నేను చెక్ చేస్తే 25 కోర్స్ కలెక్ట్ చేసి అంటున్నారు. సో అదంతా మొత్తం చేసేట్టు ఉండదు. సో అందుకోసం ఏంటంటే ఆయనతో మాట్లాడడానికి ట్రై చేశాను, కానీ ఆయన ఇంటి నెంబర్, ఆమె నా పిఆర్ అప్పటి గారు ఎన్నిసార్లు అడిగి అప్పటి గారు ఇచ్చిన నెంబర్ కూడా పనిచేయలేదు. తర్వాత మూవీ అసోసియేషన్ ఫోన్ చేసి అక్కడ 2 నెంబర్లు తీసుకున్నాను, ఆ 2 నెంబర్ కూడా స్విచ్ ఆఫ్ వచ్చింది. లాస్ట్గా పూరి ఆకాష్ నంబర్ తీసుకుని పూరి ఆకాష్కి ఫోన్ చేసినప్పుడే ఆయన ఆయన మేనేజర్ మణిగడ్డ లైన్ వచ్చారు. ఫస్ట్ ఆఫీస్లో ఉన్నారు, 10 నిమిషాలు ఫోన్ చెప్పిస్తాను వాళ్ళు. తర్వాత నేను పంపించిన ప్రూఫ్స్ చూసిన తర్వాత ఫోనే చేయలేదు, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. సో ఇంకా ఏం చేయాలి తెలియకుండా సో నేరుగా కౌన్సిల్కి వెళ్ళాను. ఇక్కడ తెలుగు ఎందుకంటే నేను తీసింది 2 లాంగ్వేజ్ బైలింగ్వల్, తమిళ తెలుగులో. సో ఇప్పుడు కొత్తగా ఉన్నారు, ఇప్పుడు నేను రిలీజ్ చేయాలి, అది ఏం చేయాలి అర్థం కావట్లేదు. సో అందుకోసమే ఈ ప్రెస్ మీట్. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.